అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన హెచ్ఎస్పిఏ హైదరాబాద్ స్కూల్ పేరెంట్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. మేము ఇందులోకి రావడానికి కారణం ఏంటి, మా బాధ ఏంటి అని మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ప్రియమైన ముఖ్యమంత్రి గారు, మీ మీద గౌరవంతో మీరు చెప్పిన మాటని నమ్ముతూ మౌంట్ లిటరాస్ జి స్కూల్ మణికొండ పిల్లల్ని అన్యాయంగా పీకి పడేస్తుంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. మీరు పాస్ చేసిన GO-46ని కొంచెం కూడా పట్టించుకోకుండా పోయిన సంవత్సరం ఫుల్ ఫీజ్ ఎలాగైతే కండక్ట్ చేశారో కలెక్ట్ చేశారో ఈ సంవత్సరం కూడా ఫుల్ ఫీజు కట్టాల్సిందే అని చెప్తూ ఆ ఫుల్ ఫీజుకి పేరు ట్యూషన్ ఫీజ్ అని పెట్టారు సార్. ఆ ఫుల్ ఫీజ్ని ట్యూషన్ ఫీ అని పెట్టి మేము ఫస్ట్ నుంచి ట్యూషన్ ఫీయే చార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన GO-46 ప్రకారం కూడా ట్యూషన్ ఫీయే చార్జ్ చేస్తున్నామని మొత్తం అందులో కలిపేసి చార్జ్ చేస్తున్నారు సార్. GO-193 ప్రకారం ట్యూషన్ ఫీజ్ అనేది 50% ఉండాలనేది మన అందరికీ తెలిసింది సార్. మీ ఉద్దేశం కూడా పేరెంట్స్కి హెల్ప్ చేయాలి, పేరెంట్స్ కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో కేవలం ట్యూషన్ ఫీ ఎందుకు కట్టమన్నారంటే అది ఫుల్ ఫీజులో 50% అవుతుంది. ఇప్పుడున్న పాండమిక్లో ఏవి భరించలేకపోతున్నాం, ఎవరికి పనులు లేవు. సో పేరెంట్స్కి హెల్ప్ అవుతుందని మీరు ట్యూషన్ ఫీ మాత్రం కట్టమంటే ఈ స్కూల్ వాళ్ళు అండ్ చాలా స్కూల్స్ వాళ్ళు అన్ని ఫీజుల్ని ట్యూషన్ ఫీలో కలిపేసి దాన్ని మొత్తం ఫీజు కట్టాల్సిందే అని కూర్చుంటున్నారు సార్. ఇంకొకటి ఏంటంటే నేను 40% ఆఫ్ ద ఫీజ్ మొత్తం యాన్యువల్ ఫీజ్ సార్. అంటే వాళ్ళు అంటున్న ఫుల్ ఫీజ్ని ట్యూషన్ ఫీ అంటున్న ఫీజుని 40% నేను కట్టేశాను సార్. ఎవరైతే పేరెంట్స్ ఎందుకు ఫుల్ ఫీజు అడుగుతున్నారు, ట్యూషన్ ఫీయే కదా మేము కట్టాలి, కొంచెం మీ ఎక్స్పెన్సెస్ మీరు పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఫుల్ ఫీ తీసుకోవడానికి లేదు, ఏవైతే ట్యూషన్ ఫీ కిందకు వస్తాయో అవి మాత్రం మాకు చార్జ్ చేయండి అని అడిగిన పేరెంట్స్ని బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి కరెక్ట్గా ఎగ్జామ్స్ ముందు పిల్లల్ని పీకి పడేశారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? పిల్లల్ని ఎందుకు ముడుతున్నారు సార్? పిల్లల్ని ఎందుకు హ్యూమిలియేట్ చేస్తున్నారు? ఆ పసి మనసుల్ని ఎందుకు గాయపరుస్తున్నారు? ఒక నటిగా, ఒక ఆడబిడ్డగా, ఒక ఇల్లాలుగా నేను జీవితంలో ఎన్నో చూశాను సార్. కానీ నా పిల్లల్ని పీకి పడేసినప్పుడు జలించిపోయాను సార్. నిజంగా నా హస్బెండ్ నాకు తోడుగా ఉంటారు, నాకు కొండంత అండగా ఉన్నారు కాబట్టి నేను బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. కానీ ఎంతమంది పేరెంట్స్ ఇలా రాగలరు సార్? ఎంతమంది పేరెంట్స్ కోట్ల చుట్టూ తిరగలరు సార్? అయినా కానీ తిరుగుతున్నారు సార్. రోడ్లెక్కి మా విన్నపాలు వినండి అని వేడుకుంటున్నారు, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. చాలామంది పిల్లలు ట్యాబ్లు కొనలేకపోతున్నారు పేరెంట్స్, ఆన్లైన్ క్లాసెస్కి ఫీజులు కట్టలేకపోతున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. ఇదంతటికీ మీరు చొరవ తీసుకుంటేనే ఒక సొల్యూషన్ వస్తుంది సార్. దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. మీకు ఎన్నో లక్షల సమస్యలు ఉన్నాయి, పాండమిక్ అనేది మనం ఎవ్వరూ ఎదురు చూడలేదు నిజమే, కానీ ఇప్పుడు పేరెంట్స్ పడుతున్న ఈ బాధలన్నీ మీరు చొరవ తీసుకొని మీరు అడ్రస్ చేసి మీరు ఒక సొల్యూషన్ చెప్తేనే సాల్వ్ అవుతాయి సార్. ప్లీజ్ సార్, ఇన్ని లక్షల మంది పేరెంట్స్కి అండగా నిలవండి సార్. మీరు ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సార్. అందులో ఇప్పుడు ప్రయారిటీగా ఇంతమంది పేరెంట్స్ సఫరింగ్ని అర్థం చేసుకొని దయచేసి దీనికి ఒక సొల్యూషన్ అనౌన్స్ చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.